హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్ వచ్చేసి సిల్క్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే దీనికి బ్యాక్ సైడ్ అయితే నేను క్యాన్వాస్ పేపర్ మొత్తం యూజ్ చేయట్లేదు, ఓన్లీ నెక్క దగ్గర మాత్రమే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ కొంచెం సిల్కీగా ఉన్నా సరే మీరు బ్యాక్ పార్ట్ మొత్తం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నారు కదా, క్యాన్వాస్ పేపర్ లేకపోతే స్టిచ్చింగ్ చేసుకోలేమని చెప్పేసి అడుగుతున్నారు. అందుగురించి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయట్లేదు. క్లాత్ అయితే కొంచెం డెలికేట్గానే ఉంది, అయినా సరే మనం నెక్క దగ్గర మాత్రమే ఓన్లీ క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా క్లాత్ మనకి కొంచెం నీట్గా స్టిచ్చింగ్ రావాలంటే కనుక ఒకసారి బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకి క్లాత్ చాలా నీట్గా వస్తుంది, స్టిచ్చెస్ అన్నీ కూడా ఇంకా ఈజీగా వేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం మనకి ఎక్కువగా క్లాత్ అయితే అవసరం ఉండదు. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంటే ఎక్స్ట్రాగా 1 పావు మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ బ్లౌజ్కి 1.5 మీటర్లో మనం ఈ డిజైన్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్లో మెన్షన్ చేస్తున్నాను. కొంచెం డీప్గా ఉన్న పార్ట్ నెక్ అయితే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. మీకు ఇంత డీప్ అవసరం లేదనుకుంటే కనుక కొంచెం డీప్ అయితే తగ్గించుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం డీప్గా ఉన్న నెక్ డిజైనే డ్రా చేశానన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని అలానే లైనింగ్ క్లాత్ని కూడా ఐరన్ చేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్కి 1 సైడ్ షైనింగ్ ఉంటుంది, షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ ఉంచేసి ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే బ్యాక్ పార్ట్ని ఈ నెక్ పార్ట్ని కూడా కలిపి ఫస్ట్ లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. మిడిల్లో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది జరిగిపోకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకుని నెక్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం హెవీ మోడల్ డిజైనే ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇలా నెక్ చుట్టూ కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు స్టిచ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఐరన్ చేసుకోకపోయినా సరే ఇట్లా నార్మల్గా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి నెక్ అయితే కొంచెం డీప్గానే ఉంటుంది. డీప్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు 1/2 ఇంచు పైకి పెట్టేసుకోండి నెక్, అలానే సైడ్ కూడా 1/2 ఇంచు తగ్గించుకుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర 2 సైడ్స్ కూడా డాట్స్ అయితే ఈక్వల్గా వేసేసుకున్నాను. ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పింక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చి రాసులు కనమాట. మీరు డిజైన్ కోసం అలానే పైపింగ్ కోసం ఏ క్లాత్ని యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా, అందు గురించి అని చెప్పేసి చెప్తున్నాను. ఇదైతే రాసులకి క్లాత్ అండి. మ్యాక్సిమం పైపింగ్ కోసం అయితే కనుక మనకి రాసులకి అయితే బాగా తిరుగుతుంది, లేదంటే మనం ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అయితే మీరు సిల్క్ క్లాత్తో కూడా పైపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ చేయట్లేదు కదా, నార్మల్గానే పైపింగ్ చేస్తున్నాను కనుక నేనైతే రాసులకి క్లాత్ తీసుకున్నాను. దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా పైపింగ్ మొత్తం ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా పైపింగ్ మొత్తం కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. కొంతమంది సింపుల్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయండి అని అడుగుతున్నారు. మన సెకండ్ ఛానల్లో అయితే మ్యాక్సిమం సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన సెకండ్ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సింపుల్గా బ్లౌజ్ డిజైన్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ని తీసుకుని 1/2 ఇంచ్ వరకు స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి డోరీ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను నేను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం ముడతలు లేకుండా ఐరన్ చేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ ఐరన్ చేయకుండా డైరెక్ట్గా క్లాత్ని అయితే ఈ విధంగా సెట్ చేసేసాను. ఇప్పుడు 1 ఇంచు పొడవులు అయితే చిన్న చిన్న పీసెస్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసెస్ అన్నింటినీ కూడా మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్నిటినీ కూడా ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే ఈ పీసెస్ని స్క్రీన్లో కనిపిస్తుంది కదా,
ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఓన్లీ బ్లౌజ్ డిజైన్సే కాకుండా బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అలానే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ హ్యాంగింగ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా వీడియోస్ కావాలని అనుకుంటే కనుక మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోని వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ప్లేలిస్ట్లో దేనికదే సపరేట్గా ఉంటుంది, బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలానే బ్లౌజ్ హ్యాంగింగ్స్ డిజైన్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ఏ స్లీవ్ డిజైన్కి ఏ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా కొన్ని కొన్ని వీటి మీద అయితే థంబ్నైల్ మీద మెన్షన్ చేసేసాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలామంది బ్లౌజ్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు. బ్లౌజ్ ప్రైజ్కి సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మీకు థంబ్నైల్ మీదే బ్లౌజ్ డిజైన్ పైనే నేను కాస్ట్ అనేది మెన్షన్ చేసి థంబ్నైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ థంబ్నైల్ క్లిక్ చేస్తే కనుక ఏ బ్లౌజ్ డిజైన్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవాలని మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. అలానే చాలామంది బ్లౌజ్ కాస్ట్ గురించి కూడా కొంచెం ఎక్కువగా చెప్తున్నారని అన్నారని చెప్పేసి, అంటే మనకి సిటీస్లో ఒకలాగా విలేజెస్లో ఒకలాగా ఉంటుంది కదా స్టిచ్చింగ్ ఛార్జెస్, అలా టూ టూ డిఫరెంట్ టైపు స్టిచ్చింగ్ ఛార్జెస్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు వీడియో పూర్తిగా వింటే కనుక వీడియోలోనే మీకు అర్థమవుతుంది. ఇలా స్టిచ్చెస్ పెట్టేసుకున్నాం కదా, ఈ డిజైన్ మిడిల్లో ఉన్న థ్రెడ్స్ ఇవి కూడా బయటకు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని దీన్ని ఒక హాఫ్ ఇంచ్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం కూడా ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని మనం డిజైన్ చేసుకున్న దగ్గర థ్రెడ్స్ ఇవి కూడా బయటకు రాకుండా కవర్ చేయడం కోసం యూస్ చేస్తున్నాను అనమాట నేను దీన్ని. మీరు కావాలనుకుంటే లేస్ని కూడా యూజ్ చేయొచ్చు. మీకు లేస్ కన్నా క్లాత్ అయితే మనకి డిజైన్ ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా థ్రెడ్స్ ఇవి కూడా బయటకు కనిపించకుండా నీట్గా క్లాత్ తోటి కవర్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ లేస్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే గోల్డ్ కలర్ లేస్ని కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసాం కదా, లేస్ కూడా టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేసే విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే థ్రెడ్స్ ఇవి కూడా బయటకు రాకుండా నీట్గా కవర్ అయిపోతుందన్నమాట. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత వీటికి బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది బీడ్స్ కలర్ షేడ్ అయిపోతున్నాయి కదా, మీరు బీడ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటున్నారు. కలర్ షేడ్ అయిపోతే బీడ్స్ని రిమూవ్ చేసుకోవాలండి. లేదు ఒకవేళ బీడ్స్ని అన్నిసార్లు స్టిచ్చింగ్ చేయడం ఎందుకు రిమూవ్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక మీరు బీడ్స్ని స్టిచ్చింగ్ చేయకండి. అట్లా వదిలేసినా సరే మనకి డిజైన్ అనేది నీట్గానే ఉంటుంది. బీడ్స్ అనేవి జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నడుం దగ్గర కూడా పైపింగ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ మనం ఏదైతే డిజైన్ని స్టిచ్ చేస్తామో ఆ డిజైన్లో డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డోరీ థ్రెడ్తో పాటు నేను స్మాల్ సైజ్లో, మరీ స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజ్లో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. బీడ్స్ అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా డోరీ థ్రెడ్ని మాత్రమే ఉంచేసేయండి, స్టిచ్చింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. నెక్ చుట్టూ కూడా డిజైన్ లాగా స్టిచ్ చేసి దాని మిడిల్లో ఒక్కొక్క బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. ఎవరికైనా నచ్చితే బీడ్స్ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే అట్లా డోరీ థ్రెడ్ని వదిలేసినా సరే బాగానే ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న లీఫ్ డిజైన్ టైప్లో స్టిచ్ చేసాను కదా, లీఫ్ డిజైన్ మిడిల్లో కూడా సేమ్ ఇవే బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానల్ మరికొంతమందికి రీచ్ కావాలంటే కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా నోటిఫికేషన్ రాని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ మాత్రం ఆన్లోనే ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.